హాయ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ మూవీస్ చూసే వాళ్ళ కోసం ఇంకో ఛానల్ పెట్టాను ఛానల్ ఎవరికి తెలియదు కాబట్టి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను దాన్ని ఫాలో చేయండి మూవీ స్టార్టింగ్ లో హిందూ ముస్లింల మధ్య జరిగిన గొడవల గురించి టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది ఇంకోవైపు చాలా కట్టుబాట్ల మధ్య పెరిగిన మీనాక్షి అయ్యర్ అనే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వివాహితని చూపిస్తారు మీనాక్షి పుట్టింటి నుంచి కోల్కతాకి బయలుదేరుతుంది మీనాక్షి తల్లిదండ్రులు ఆమెని బస్టాండ్లో బస్ ఎక్కించడానికి వెళ్తారు అక్కడ వాళ్ల కుటుంబానికి సన్నిహితుడైన వ్యక్తి తన ఫ్రెండ్ రాజా చౌదరి అనే వ్యక్తిని బస్టాండ్లో డ్రాప్ చేయడానికి వస్తాడు అక్కడతను మీనాక్షి తల్లిదండ్రులకి ఎదురుపడతాడు రాజా అనే వ్యక్తి కూడా కోల్కతా వెళ్తున్నాడని తెలిసి మా మీనాక్షి కూడా కోల్కతా వెళ్తోంది కొంచెం కనిపెట్టుకుని ఉండు ఒంటరిగా మొదటిసారి బాబుతో ప్రయాణం చేస్తుందని చెప్తారు రాజా సరే అండి అంటాడు మొత్తానికి బస్ బయలుదేరుతుంది బస్లో చాలామంది ప్రయాణికులుంటారు మీనాక్షి కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉంటాడు ఆ పిల్లాడి ఏడుపు తోటి ప్రయాణికులకు ఇబ్బందిగా అనిపిస్తుంది మీనాక్షి ఒక్కతే పిల్లాడికి సెరలెక్ కలపడానికి ఇబ్బంది పడుతుంది బస్ కుదుపులకు సెర్లెక్ నేలపాలవుతుంది అప్పుడు పక్క సీట్లో ప్రయాణికులు కోపడతారు మీనాక్షి సహాయం కోసం వెనుకవైపు కూర్చున్న రాజాని పిలుస్తుంది రాజా వచ్చి పిల్లాడినెత్తుకుని ఆడిస్తాడు ఈలోగా మీనాక్షి మళ్లీ పిల్లాడి కోసం సెర్లెక్ కలుపుతుంది పిల్లాడు బాగా విసిగించడం వల్ల మీనాక్షి బాగా అలసిపోయింది ఆమెకి బాగా దాహం వేస్తుంది అయితే ఆమె మంచినీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయింది అందువల్ల రాజా తన మంచినీళ్లు మీనాక్షికి ఇస్తాడు మీనాక్షి నీళ్లు తాగి బాటిల్ తిరిగిస్తుంది అప్పుడు రాజా ఆ బాటిల్ని నోటికి తగిలించి మంచినీళ్లు తాగడం మీనాక్షి చూస్తుంది అది చూసి ఆమె షాక్ అవుతుంది అంటే అతను తాగిచ్చిన నీళ్లు ఫీల్ తాగేశానని కొంచెం కొంచెంసేపు ప్రయాణించిన తర్వాత బస్ ఒక ప్లేస్లో ఆగుతుంది అక్కడ రోడ్ క్లోజ్ అని బోర్డు పెట్టి ఉంటారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అందరూ బస్ దిగుతారు ఈలోగా అక్కడికి పోలీసులు వచ్చి అందరూ బస్ ఎక్కండని వార్న్ చేస్తారు రాజా ఎందుకు సార్ ఏమైందని అడుగుతాడు ఆఫీసర్ ఇది హిందూ మెజారిటీ ప్రాంతం కొంతమంది ముస్లింలు రెండొందల మందికి పైగా హిందువులని చంపేశారు అందువల్ల హిందువులు ముస్లింలను చూస్తే దాడి చేసి చంపేస్తున్నారు కాబట్టి ఇక్కడ కర్ఫ్యూ నడుస్తోంది దయచేసి అందరూ బస్ ఎక్కండి అంటాడు ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది రాజా మీనాక్షి దగ్గరికి వెళ్లి ఇదిగో నీ కొడుకుని తీసుకో నా దగ్గరుంటే మీరు కూడా ప్రమాదంలో పడతారు నేను ముస్లిం నా అసలు పేరు జహంగీర్ అని చెప్తాడు రాజా అనేది నా ముద్దు పేరు అంటాడు మీనాక్షి నేను మీరు బెంగాలీ అనుకున్నాను అని చెప్తుంది రాజా అవును నేను బెంగాలీ ముస్లిం అంటాడు అప్పుడు మీనాక్షి ముస్లిం ఎంగిరి చేసిన వాటర్ తను తాగానని చాలా అవుతుంది రాజా ఏమైందని ఆమెని తాకబోతూ ఉండగా నన్ను తాకద్దని బస్సెక్కుతుంది రాజాకి ఏమీ అర్థం కాదు అతను కూడా బస్సెక్కి కూర్చుంటాడు ఈలోగా హిందూ ఆందోళనకారులు బస్సెక్కి ఇద్దరిని లాగి మీ పేరింటని అడుగుతారు ఆ అబ్బాయి చాలా భయంగానే సమాధానం చెప్తాడు అయినా కూడా వాళ్లు నమ్మకుండా అతని ప్యాంటు విప్పి చెక్ చేసి వదిలేస్తారు అలాగే బస్లో ఉన్న అందరినీ పేర్లడుగుతూ ఉండగా బస్లో ఉన్న ఒక వృద్ధ జంటని కోపంగా బయటికి లాక్కెళ్తారు అది చూసి రాజా వాళ్లకి సహాయం చెయ్యాలి అనుకుంటాడు మీనాక్షి బాబుని రాజా చేతిలో పెట్టి సైలెంట్ గా కూర్చోమని చెప్తుంది తర్వాత వాళ్లు మీనాక్షి దగ్గరికి వచ్చి ఇతనెవరని అడుగుతారు మీనాక్షి రాజా నా భర్త అని చెప్తుంది వాళ్లు బస్లో ముస్లింలెవ్వరూ లేరని పెళ్ళిపోతారు తెల్లారిన తర్వాత రాజా తను వెళ్లాల్సిన ఊరు ఇంకో రెండు కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్తాడు ఆ మాట విని మీనాక్షి షాక్ అవుతుంది తనక్కడ దగ్గర్లో ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి తన మావయ్యకి కాల్ చేసి మాట్లాడుతుంది తను ఒంటరిగా లేదని బస్లో చాలా మంది మహిళలు ప్రయాణిస్తున్నారని కావాలంటే బస్ మేనేజర్తో మాట్లాడమని రాజాకి ఇచ్చి మేనేజ్ చేయమని చెప్తుంది రాజా మేనేజర్ మాట్లాడి మేనేజ్ చేస్తాడు ఆలస్యం అవ్వడం వల్ల బస్ మిస్ అవుతారు రాజా అక్కడ ఉన్న వాళ్ళని షెల్టర్ ఇవ్వమని అడిగితే కుదరదని చెప్పి తలుపులు మూసేస్తారు అప్పుడక్కడికి పెట్రోలింగ్ పోలీసులు వస్తారు మీరిక్కడ ఎందుకున్నారు ఈ సమయంలో ఇక్కడ ఉండటం ప్రమాదం అని చెప్తారు రాజా తన పరిస్థితి గురించి వివరిస్తాడు పోలీసులు దగ్గరలో ఉన్న వాళ్ళ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు ఉండటానికి అనుమతిస్తారు వాళ్ళు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి చేరుకున్న తర్వాత అక్కడున్న పనివాడు మీరేం తింటారని అడుగుతాడు రాజా నాకు చికెన్ కర్రీ కావాలి అంటాడు మీనాక్షిని అడిగితే నేను నాన్ వెజ్ తినను మేము తమిళ్ బ్రాహ్మణులు పైగా అతను ఏ మతానికి చెందినవాడో అతను వండితే ఎలా తింటాను అంటుంది ఆ మాట విని రాజాకి చాలా కోపం వస్తుంది నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజా భోజనం చేసిన తర్వాత తన సామాన్లు తీసుకుని బయటికి వెళ్తాడు మీనాక్షి అతను వెళ్తున్నప్పుడు పట్టించుకోదు అతను వెళ్లిపోయిన తర్వాత పనివాడిని అడుగుతుంది ఆ పనివాడు మీ హస్బెండ్ ఊరికి వెళ్లిపోయారని చెప్తాడు మీనాక్షి నేనొక ముస్లిం అపరిచితుడిని నమ్మి ఎంత తప్పు చేశానని బాధపడుతుంది ఆమె కిటికీ దగ్గర నిలబడి బాధపడుతూ ఉండగా రాజా దూరంగా చెట్ల మధ్యలో పడుకుని కనిపిస్తాడు మీనాక్షికి ప్రాణం లేచొచ్చినట్లనిపిస్తుంది పరుగున రాజా దగ్గరికి వెళ్లి నేను నువ్వు వెళ్లిపోయావనుకున్నాను అంటుంది అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు రాజా మంచి ఫోటోగ్రాఫర్ అందువల్ల మీనాక్షిని కొన్ని ఫొటోస్ తీస్తాడు ఉదయాన్నే మళ్లీ వాళ్ళు బస్టాండ్కి వెళ్తారు వాళ్ల తోటి ప్రయాణికులు రాత్రి ఆందోళనకారులు ఆ వృద్ధ దంపతుల గొంతు కోసి చంపేశారని చెప్తారు అది విని ఇద్దరు చాలా భయపడతారు రాత్రి వాళ్ళని కలిసిన పోలీస్ ఆఫీసర్ వాళ్ళని చూసి జాలిపడి ఈరోజు కూడా మీరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే ఉండండి రేపొక ట్రైన్ వెళ్తుంది మిమ్మల్ని అందులో పంపిస్తానని చెప్తాడు వాళ్ళకి బాగా ఆకలి వేయడం వల్ల భోజనం చేయడానికి ఒక హోటల్కి వెళ్తారు అక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ మీనాక్షి కొడుకుతో ఆడుకుంటారు అప్పుడు వాళ్ళు మీ లవ్ స్టోరీ చెప్పండని ఇబ్బంది పెడతారు అప్పుడు రాజా ఫారెస్ట్ గెస్ట్ హౌస్ చెట్లలో జరిగింది చాలా అందంగా వివరించి చెప్తాడు మీనాక్షి లోపల సిగ్గుపడుతూ రాజా మాటలు వింటూ ఉంటుంది దాన్ని బట్టి ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఇష్టం మొదలైందని అర్థమవుతుంది తర్వాత వాళ్లు పోలీస్ జీప్ లో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్తున్నప్పుడు దారిలో తల్లిదండ్రుల్ని కాల్చపడేసిన తర్వాత వాళ్ల దగ్గర నిలబడి ఏడుస్తున్న ఒక పిల్లాడు కనిపిస్తాడు పోలీసులు ఆ పిల్లాడిని తీసుకుని మీనాక్షి వాళ్ళని గెస్ట్ లో వదిలేసి ఆ పిల్లాడిని సహాయ కేంద్రానికి పంపిస్తారు రాత్రి గెస్ట్ హౌస్లో మీనాక్షితో రాజా మాట్లాడుతూ నీకు గుర్తుందా మిస్సిస్ గాంధీని తన సిక్ బాడీగా చంపేశాడు అప్పుడు కోల్కతాలో భారీ అల్లర్లు చెలరేగాయి అప్పుడు నాకు సుమారుగా పద్మూడేళ్లుండొచ్చు సిక్లు అందర్నీ చంపేస్తున్నారు నేను ముస్లిం అని నన్ను వదిలేశారు ఈరోజు నువ్వు నా భర్తని చెప్పడం వల్ల హిందూ పేరుతో నన్ను అని తన బాధని మీనాక్షితో పంచుకుంటాడు ఈలోగా అక్కడ పనిచేస్తున్న ఓల్డ్ మ్యాన్ వచ్చి లోపలికి వెళ్లి తలుపులు వేసుకోండి అంటాడు వాళ్లు వెంటనే తలుపులు మూసుకుంటారు బయట ఏం జరుగుతుందో చూడాలని కెమెరాతో కిటికీలోంచి జూమ్ చేసి చూస్తారు అక్కడ ఒక మనిషిని నరికి చెంపడం చూసిన మీనాక్షి వాంతి చేసుకుని ఏడుస్తుంది చాలా భయపడిన మీనాక్షిని రాజా ఓదార్చి పడుకోబెడతాడు ఉదయాన్నే మీనాక్షి లేచేసరికి రాజా బెడ్ దగ్గర పడుకునుంటాడు తర్వాత వాళ్లు ఫ్రెష్ అయ్యి పోలీస్ వెహికల్లో రైల్వే స్టేషన్కి చేరుకుంటారు ట్రైన్ ఎక్కిన తర్వాత మీనాక్షి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో గడిపిన సమయం గురించి మాట్లాడమని చెప్తూ ఏదో మిస్ అయిన ఫీలింగ్లో ఉంటుంది మీనాక్షి నువ్వు ఏ రాజాని అడుగుతుంది రాజా కోటం చెప్తాడు మీనాక్షి ఒంటరిగానా అంటుంది రాజా వస్తానంటే కాదంటానా అంటాడు అందుకు మీనాక్షి వాటర్ బాటిల్ కావాలనే నెపంతో అక్కడి నుంచి లేచి వెళ్లిపోతూ ఉండగా రాజా ఆమె దగ్గరికి వెళ్లి ఆమె కన్నీరు తుడిచి దగ్గరవుతూ ఉంటాడు ఈలోగా ఒక ప్యాసింజర్ రావడం వల్ల డిస్టర్బ్ అయ్యి ఇద్దరు వెళ్లి వాళ్ల సీట్లలో కూర్చుంటారు తెల్లారగానే ఇద్దరు ఏదో పోగొట్టుకున్నట్లుంటారు స్టేషన్ రాగానే మీనాక్షి భర్త ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు మీనాక్షిని చూడగానే దగ్గరికి వెళ్లి పలకరించి కొడుకుని తన చేతిలోకి తీసుకుని సంతోషంగా ఫీలవుతాడు అయితే మీనాక్షిని ఏమాత్రం ఎలా ఉన్నావని అడగడు మీనాక్షి రాజాని తన భర్తకి ముస్లిం అని చెప్పి పరిచయం చేస్తుంది అయితే అతను ముందు మాట్లాడటానికి జంకినా తర్వాత తన వంశాన్ని నిలబెట్టే వారసుడిని సేఫ్ గా తీసుకొచ్చినందుకు రాజాకి థ్యాంక్స్ చెప్తాడు తర్వాత వాళ్ళు తలోదారి వెళ్లిపోతారు అయితే రాజా మళ్లీ వెనక్కి వచ్చి తన కెమెరాలో ఉన్న మెమొరీ కార్డ్ తీసి మీనాక్షి చేతిలో పెట్టి వెళ్లిపోతాడు రాజా విషయానికి వస్తే ఈ బస్ ప్రయాణం వల్ల తన జీవితంలో ప్రాణం విలువ తెలుసుకున్నాడు భర్త కాని భర్తగా తన బాధ్యతని నిర్వర్తించాడు మీనాక్షి కులం మతం కంటే మానవత్వం గొప్పదని అర్థం చేసుకుంది తన భర్త దగ్గర దొరకని ప్రేమ రాజా దగ్గర దొరికినా తప్పు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆమె మరొకరి భార్యగా తన హుందాతనాన్ని చాటుకుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాడి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్